హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించినటువంటి డిఎస్సి ఎస్జిటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనము చూడడం జరుగుతుంది 33 జిల్లాలకు సంబంధించి. అందులో భాగంగా మనం ఈరోజు జోగులాంబ గద్వాల సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూద్దాము ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి. సో ఈ వీడియో ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఫర్దర్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఉంచడం జరుగుతుంది వీడియోస్. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు మా జిల్లా చేయండి మా జిల్లా చేయండి అని. ఖచ్చితంగా అన్ని జిల్లాలు అయితే చేయడం జరుగుతుంది. సో కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ ఏం టైం కాదు, కొన్ని రోజులు మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే మనము జోగులాంబ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇక్కడ అప్లైడ్ క్యాండిడేట్స్ వచ్చేసి చాలా ఎక్కువ మంది ఉన్నారు, పోస్ట్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ గద్వాల జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చేసే ముందు కొంచెం ఆలోచించి చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలోనే అత్యధికంగా పోటీ ఉండడం జరిగింది జోగులాంబ జిల్లాకు సంబంధించి. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది ఎక్కువనే ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది చూసుకుంటే మనము ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే మొత్తం మనకు 17 ప్లస్ 5 22 పోస్ట్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. ఇక్కడ మనకు 75 to 70 ఛాన్స్ కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది టెట్ ప్లస్ డిఎస్సి కలిపి. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది టెట్ ప్లస్ డిఎస్సి కలిపి 75 to 70 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్సీలో వచ్చేసి మనకు 10 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ మనకు 65 నుంచి 70 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్టీలో కూడా అంతే 70 నుంచి 65 ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీఏలో వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి, 6 పోస్టులకు సంబంధించి ఇక్కడ 68 నుంచి 65 ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. బీసీబీలో మనకు 5 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 72 నుంచి 70 ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీసీలో ఒక పోస్ట్ ఉంది, 65 ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీడీలో చూసుకుంటే మనకు 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి, ఇక్కడ 73 నుంచి 70 ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ మనకు 65 నుంచి 70 ఆ మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది 65 ప్లస్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో మనకి 7 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 70 నుంచి 75 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అక్కడ 60 ప్లస్ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ 60 50 కట్ అయ్యే ఛాన్స్ ఉంది. పిహెచ్లో వచ్చేసి 55 నుంచి 60 మధ్యలో కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది జోగులాంబ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. నెక్స్ట్ వీడియోలో మనం మరొక జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో టోటల్గా ఇక్కడ జోగులాంబ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇది ఎస్జిడి తెలుగు మీడియం సంబంధించి. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.